LRT News ki swagatam. Munduga headlines. TRS working president KTR aashirvachanam teesukunna Cherlapalli division corporator Pontho Srinivas Yadav. Raithula pakshana poratam chesthe oorvalekane TRS daadulu. BJP rashtra adhyakshudu Patti Sanjay. Rajanna Siricilla jilla LRT Telugu danyam konugolu cheyalani road ekkina raithula dharna. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యూరుపల్లి, శాత్రాజ్పల్లి, సాయి రక్షాధాబా సమీపంలో అక్రమ లేఅవుట్లు తొలగింపు. ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించిన సిద్దిపేట నూతన కలెక్టర్ హనుమంతరావు. కోనరావుపేట మండలంలో మండల ప్రజాపరిషత్తు ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం. TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వచనాలు తీసుకున్న చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ తన పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం రోజున మంత్రి కేటీఆర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె వెంట హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామోహన్ ఉన్నారు. సూర్యాపేట, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలు నేతలపై దాడి చేయడాన్ని పిరికి చర్యగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగితే ఎందుకు అతిగా స్పందిస్తున్నారని, టీఆర్ఎస్ కిరాయి గుండాలతో దాడులు చేస్తే ఊరుకోమని, అంతకు 10 రెట్లు ఉత్సాహంతో పనిచేస్తామని సంజయ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో విజయం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారం కోల్పోతామన్న భయం పట్టుకుందని, అందుకే కేంద్రంపై భారతీయ జనతా పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అతిగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగ్రహాలతో పాటు అధికార పార్టీ నేతల బండారం త్వరలో బయటపెట్టేవారు కనీసం బయట తిరగని పరిస్థితి నెలకొనేలా చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన వెంట పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. ముఖ్యమంత్రి 4-6 ముక్కలు నడుతున్నాడు కూడా చెప్పాడు. వానాకాలం పంట కొంటారా కొడరా, ఎందుకు కొంటారని చెప్పి రైతులు ఇబ్బంది పడుతుంటే రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతు సమస్యలు తెలుసుకోవడానికి అనేక విజ్ఞప్తులు వస్తే అవి తెలుసుకోవడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇవాళ కొనుగోలు కేంద్రాలు తిరుగుతానండి. నేను మీరే వచ్చి చూసిర్రు, రైతులు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటే ముఖ్యమంత్రి ఇలా శాంతి భద్రత సమస్యలు సూచిస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత ఎట్లుంటే ఇలా? మేమైతే భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుల కోసం వానాకాలం పంట కొనే వరకు కూడా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, నువ్వేదో దృష్టి మళ్ళించి దారి మళ్ళించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే పక్క రైతులు గుణపాఠం చెప్తున్న విషయాన్ని గుర్తుంచుకో. ఇవాళ వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్లు కొంటాము అని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. బియ్యం 40 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగిందా లేదా? ఎప్పుడు డేటు? 31/8/2021 వానాకాలం పంట 40 లక్షల మెట్రిక్ టన్లు బియ్యం కొంటామని చెప్పి అగ్రిమెంట్ జరిగింది. నీకును ఎఫ్సీ మా సమస్య ఎక్కడొచ్చింది? వానాకాలం పంట కొనడానికి సమస్య ఎక్కడొచ్చింది? ఇవాళ అగ్రిమెంట్ జరిగినా కూడా కొనడానికి ఇబ్బంది పడుతుంది. బట్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి. నువ్వు బెదిరిస్తా అంటే భయపడలేదు, మళ్ళా నువ్వు రాళ్ళదారి చేస్తాంటే రాళ్ళ ఎంచుకుంటావు, మీద పక్క ఎంచుకుంటావు రైతుల కోసం. కనీసం రైతులు కూడా ఐక్యత వస్తుంది దీని ద్వారా. అరే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించకుంటే ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. తెలుసుకోండి, ఇంటెలిజెన్స్ తో తెప్పించుకో, కిందికి పోయి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకో. రైతాంగం ఏమనుకుంటుంది అది తెప్పించుకోవడం వల్లనే దృష్టి మళ్ళిస్తాడు. రైతుల మీద కొడుగుడు ఓడిస్తాడు, మాతో మాట్లాడుతున్న రైతుల మీద కొడుగుడు ఓడిస్తాడు, రాళ్ళు చేస్తాడు. 8 వాహనాలు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఇవాళ కార్యకర్తలు చాలా మంది చూడడానికి వస్తున్నారు. వాటి మీరు చేస్తారా? మీకు ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం కొన్ని మాకు
వడ్డు వడ్డిస్తుంది అంతే కదా, దివాడి బియ్యం పట్టిస్తుంది అంతే కదా, రైసే కదా. మరి మీటర్ ఇస్తారు, మీటర్ ఇచ్చేవారు మాకు ఇస్తారు అంతే కదా. చిన్న ఎన్నికలు వాళ్ళకి, వాళ్ళకి చిన్న ఎన్నికలు కదా, చిన్న ఎన్నికలు అంటే పెద్ద మెజార్టీతో గెలుస్తాం మేము. అది సార్ రాజధాని ఫస్ట్ ఈ విషయం ఆడదాం అనమాట. ధన్యవాదాలు. ఒక్క నిమిషం, ఈరోజు ఆత్మకూరు శివేముల ఐకేపీ సెంటర్ ఆత్మకూరుకు వెళ్తుంటే ఈ జిల్లాలో నిన్ననో 25 రోజుల నుండి ఆరబెట్టిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేయకపోవడం వల్ల అకాల వర్షాలతో తడిసిపోతైంది అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఐకేపీ కేంద్రం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకు నిర్వహించారు. వరి పంట వేయమని చెప్పిన ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోగా తేమ తాలుపేరిట రైతులను గోసపెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన వరి ధాన్యాన్ని కొనే వరకు ఆందోళన విరమించేది లేదని జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని 3 గంటల పాటు ధర్నా నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర నిర్వాహకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ధర్నా ఎక్కువసేపు కొనసాగడం వల్ల పోలీసులు వాహనాలను దారి మళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం వలన ఈ వరి ధాన్యం కోసి 20 నుండి 25 రోజులు గడుస్తున్నా. ఇంతవరకు మేము ఎండ కోసి గాలి పట్టి అన్ని చేసినా కూడా కొనడం లేదు, వరి ధాన్యాన్ని కొనడం లేదు. ఇది వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఏంటిదంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కొనలేదు అన్నాడు, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కొనాలే తప్ప ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నేనే కొంటున్నా అని చెప్పిండ్రు. గింజ కూడా కొంటాన్న ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఈ నిర్లక్ష్యం వహించడం ఎందుకు? వచ్చే 6 నెలల పంట కొరకు వానాకాలం ఈ పంట కొనాలి కానీ యాసంగి పండుగ కొరకు మనకు ఈ కొట్టడాలు అవసరం లేదు. ఫస్ట్ ఈ తడిచిన వరి ధాన్యాన్ని కొనుండి, ఫస్ట్ ఈ పంటది కొన్న తర్వాత వచ్చే పంట గురించి అప్పుడు ఆలోచించండి. ధర్నా చేస్తుంటే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ బస్సులను తిప్పి వేరే పక్క నుండి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మేము చేస్తున్న ధర్నాని విఫలం చేయడానికి విఫలమైంది వాళ్ళే చేసిండ్రు, లేకపోతే ఒక పార్టీ పేరు మీద బీజేపీనో లేకపోతే దేని మీద ఒత్తడానికి ఇది విఫలమైందని చెప్పి రైతులను చిన్న చూపు చూడడానికి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ రైతులని ఈ బస్సులని తిప్పి నారాయణపూర్ నుండి అక్కడ నుండి పంపించడం జరుగుతుంది. అంటే మన ఊర్లో ఉన్న లీడర్లు టీఆర్ఎస్ నాయకులు ఎంత ప్రేమ ఉన్నదో రైతుల మీద అర్థమైపోయింది. మొత్తం మొత్తం అన్ని గ్రామాల రోజురోజుకి విస్తరిస్తున్న టెంపుల్ సిటీ వేములవాడ పట్టణ శివారు ప్రాంతం అక్రమ లేఅవుట్ ప్లాట్లతో నిండిపోతుంది. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా, ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా వందలాది ఎకరాలలో సరైన రోడ్లు లేనప్పటికీ రియల్టర్లు వ్యవసాయ భూములను ప్లాట్లుగా విభజించి అంతినొకడికి దండుకుంటున్నారు. అయితే అనధికార అక్రమ లేఅవుట్ ప్లాంటింగ్ పై మున్సిపల్ అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. బుధవారం రోజున అయ్యూరుపల్లి, శాతిరాజుపల్లి, సాయిరక్ష దాబా సమీపాన లేఅవుట్ లేకుండా విక్రయాలు జరుపుతున్న ప్లాట్లకు సంబంధించిన హద్దురాలను మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో తొలగింపచేశారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేని ప్లాట్లను కొంటే భవిష్యత్తులో వాటికి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వమని ప్రజలకు సూచించారు. ఆయన వెంట టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. సిద్దిపేట కొత్త కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన హనుమంతరావు బుధవారం రోజున సమీకృత కలెక్టర్ సమావేశ మందిరంలో ముఖ్య విభాగాల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. సమీక్ష సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ చేసేందుకు స్టోరేజ్ పాయింట్లను గుర్తించాలని అన్నారు. అంతేకాకుండా రైతులకు సాధ్యమైనంత త్వరగా ధాన్యం డబ్బులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగులు కొరత లేకుండా జాగ్రత్త పడాలని అన్నారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి చిన్నయ్య, ఆర్డీఓలు జయచంద్రారెడ్డి, విజయేంద్రరెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరీష్, డిఆర్డీఓ గోపాలరావు, జిల్లా సహకార అధికారితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. అభివృద్ధికి కాణాచి అయినటువంటి జిల్లా, ఇక్కడే నేను జాయింట్ కలెక్టర్, ముఖ్యంగా గడాలో కూడా 5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ఇక్కడ దాదాపు అందరూ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తులు, ప్రాంతం అంతా కూడా పరిచితం పరిచయం ఉన్నటువంటి స్థలం కావడం, ముఖ్యంగా నాకు ఈజీగా బుల్లెట్స్ని ఛార్జ్ ఎంతవరకు అయితే ప్రభుత్వం అనుకుంటుందో అంతవరకు కూడా పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే దిశగా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి కానీ, లేకపోతే ఇతరత్ర కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతరత్ర కానీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గతంలో కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు పూర్తి స్థాయిలో జిల్లాలో అన్ని విదేశాలుగా దశ దిశలో అభివృద్ధి చేయడం జరిగింది. దాని ప్రకారంగా దాన్ని ఇంకొద్దిగా దాంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్అప్ చేయడానికి నా వంతుగా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. కొనరావుపేట మండలంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. కొనరావుపేట గ్రామ సర్పంచ్ పోకలరేఖ మాట్లాడుతూ, కరుణ వలన విద్యార్థులు, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని వారు తెలియజేశారు. రూమ్ టు రీడ్ లైబ్రరీని ఏర్పాటు చేసిన ఎస్ఎంసీ చైర్మన్ కె రమేష్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మండల ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి మాట్లాడుతూ, పాఠశాలకు కావాల్సిన మౌలిక వసతులు గుర్తించి ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రాతినిధ్యం చేయడమైనదే, పాఠశాల అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, ఎస్ఎంసీ చైర్మన్, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.